जय हो। बीसी सभकी विचेसिन नालुगु राज्यसभलु ఒక డిప్యూటీ సీఎం 11 మంత్రులు 35 ఎమ్మెల్యేలు 18 మంది శాసనమండలి సభ్యులు 70% మేయర్లు 70% జిల్లా పరిషత్ చైర్మన్లు 70% ఎంపీటీసీలు వేలాది సంఖ్యలో సర్పంచులు వేలాది సంఖ్యలో సర్పంచులు 18 లక్షల మంది పైచిన మహిళా తల్లులకు చేసిన 20 లక్షల మంది మహిళలకి అమ్మఒడి ఇది అనేక రకాల పథకాలు అందించిన ఇది ట్రాక్ రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఇందాక అందరూ కూడా 3.5 సంవత్సరాల్లో జగన్ ఇచ్చిన పథకాలు కానీ సంక్షేమం కానీ తను ఇచ్చిన మాట కానీ ఏదైతే బీసీ గద్దెలలో ఏలూరులో జరిగిన సభలో ఏవైతే మాట ఇచ్చాడో అన్ని కూడా కులంకి సంఘాల పెద్దలు చెప్పారు. కానీ ఈరోజు పొద్దున చూసా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో ఒకటి పెట్టాడు, నా డిఎన్ఏలో బీసీ ఉంది, తెలుగుదేశం గుండెల్లో బీసీ ఉన్నాడు అని. ఈరోజు ఇదే సభ నుంచి చంద్రబాబు నాయుడుకి చెప్తా అన్నా, ఈరోజు ఇన్ని వేల కార్యక్రమాల్లో 165,000 కోట్ల పైసలుగా నేరుగా బీసీలుగా అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో డిఎన్ఏలో బీసీలు ఉన్నారా, మీలో బీసీలు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీ డీలర్లో ఉన్నది ఒకటే కుళ్ళు కుతంత్రం మోసం కుట్ర తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే నువ్వు గొర్రెలు కాసుకునే వాళ్ళు బర్రెలు కాసుకునే వాళ్ళు మంత్రులు అవుతారని మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం అయితే అదే గొర్రెలు కాసుకునే బర్రెలు కాసుకునే కులాల నుంచి రాజ్యసభ పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మత్స్యకారుల్ని తోలు తీస్తానని మాట్లాడిన నువ్వైతే అదే మత్స్యకారులు అయితే రాజ్యసభకు పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కృష్ణుడికున్న బుద్ధిబలం, అర్జునుడిలో ఉన్న వీరత్వం, కర్ణుడిలో ఉన్న కరుణ, భీముడిలో ఉన్న ధైర్యం, ధర్మరాజులోని ధర్మం, చాణిక్యుల్లోని రాజనీతి కలుపుకొని కలబోసుకున్న జననేత జగనన్న చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ సభ నుంచి ఈరోజు నీ గుండెల్లో బీసీలు ఉన్నారా, నిజమే నీకు రాత్రి బొగలు కూడా గుండెల్లో నిద్రపోయినా కూడా నీ కళలో ఒనుగు పుట్టిస్తారు ఈ బీసీలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన రాజ్యసభ సభ్యుడి దగ్గర నుంచి సర్పంచ్ దాకా ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకునికి చెప్తా ఉన్నా, ఈ రోజు మనకి పదవులు ఇచ్చాడు, ఒక గౌరవాన్ని ఇచ్చాడు, మన ప్రతి బిడ్డ చదువుకునే ఒక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదిక సాక్షిగా అమ్మవారి పాదాల సాక్షిగా జరుగుతున్న ఈ సభలో నుంచి చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరూ కూడా 100 మందిగా తయారవుదాం, 100 మందిగా తయారవుదాం, ఊరు వాడా తిరుగుదాం జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో. వై నాట్ 125 జగనన్న నిదాడాలని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం 10% ఉన్న బీసీల గుండి చప్పుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడో రేపు రానున్న ఎన్నికల్లో జగనన్న నినాదం 1 వై నాట్ 175 ని ప్రతి ఒక్కరూ కూడా గడప గడపకి వెళ్దాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100 మంది ఇలాగా సైనికులా తయారై జగన్మోహన్ రెడ్డి గారిని 2024 175 నియోజకవర్గాలతో గెలిపించుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ చిట్ట చివరిగా ఈ సభ నుంచి ప్రతి ఒక్కరు హోరెత్తి హోరెత్తి జై జగనన్నతో సభతో రాష్ట్రమంతా ప్రతి ఒక్కరు కూడా బీసీల నరాల్లో ఒక ఉద్దేశం రావాలని చెప్పి జయ హో జగనన్న, జయ హో జగనన్న, జయ హో జగనన్న, జయ హో బీసీ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నివాళులు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హౌసింగ్ శాఖ మార్చులు జోగి రమేష్ గారిని వారి యొక్క సందేశాన్ని క్లుప్తం చేయమని కోరుతున్నాను. జగనన్న ఆత్మ బంధువులైన నా బలహీన వర్గాల అన్నలకు తమ్ముళ్లకు చెల్లెలకు అక్కలకు వందనం అభినందనం. అన్న
85,000 మంది సైన్యాన్ని తయారు చేసావన్నా రాజ్యసభ నంబర్ నుంచి పంచాయతీ బోర్డు సభ్యుడి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ తయారు చేయాలని 85,000 మంది సైన్యాన్ని ఈ రోజు మా బలహీన వర్గాల అన్నల్ని తమ్ముల్ని అక్కల్ని చెల్లెల్ని తయారు చేసిన జగనన్నకు పాదాభివందనం చెప్తూ సిద్ధమా యుద్ధానికి సిద్ధమా 2024 ఎన్నికలకు సిద్ధమా విలువలకు విశ్వసనీయతకు విలువలకు విశ్వసనీయతకు వెన్నుపోట్లకు కుట్రదారుడికి జరిగే యుద్ధం ఈ యుద్ధానికి మనమంతా సిద్ధమా సామాజిక న్యాయానికి సామాజిక న్యాయ నిర్మాత జగనన్నకి తన సామాజిక వర్గం నిర్మాత చంద్రబాబు నాయుడికి జరిగే యుద్ధంలో మనమంతా యుద్ధానికి సిద్ధమా కుట్రలు కుతంత్రాలతో 14 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసిన చంద్రబాబుకి ఈరోజు ఆత్మ గౌరవం సాక్షిగా మనల్ని బలవంతుల్ని చేసిన జగనన్నకి జరిగే యుద్ధంలో మనమంతా సిద్ధమా ఈరోజు ఒకటే చెప్తున్నాను మనమందరం కలిసికట్టుగా ఉందాం 139 కులాలుంటాయని బలహీన వర్గాల్లో పుట్టిన మనకే తెలియదు ఈరోజు మనలందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నేను మీ ఆత్మ బంధువుగా ఉంటాను మీ వెన్నంటి ఉంటాను మిమ్మల్ని బ్యాక్ బోన్ క్లాసులుగా చేస్తానని చెప్పిన జగనన్నకి మనందరం కూడా రుణపడి ఉందామా సిద్ధం చేద్దామా యుద్ధం చేద్దామా మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు నిన్న మాట్లాడుతా ఉన్నారు నిన్న ఒక బీసీ నాయకుడంట 175 నియోజకవర్గాలు వస్తాయంటా ఉన్నావు ఏం పీకే అని చెప్పేసి నీకు 175 నియోజకవర్గాలు వస్తాయని చెప్పేసి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతా ఉన్నాడు అయ్యన్న పాత్రుడు నీ దగ్గర నీ నెత్తి మీద బొచ్చు కూడా లేదు కదరా పీకటానికి అని చెప్పి అడుగుతా ఉన్నా ఆల్రెడీ 2019 ఎన్నికల్లో మిమ్మల్ని పీకేశాం పాత వేసేశాం 24 ఎన్నికల్లో మా బలహీన వర్గాల దమ్మేంటో మా రుచి ఏంటో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వేసే విధంగా ప్రతి ఒక్కరు కంకణ బద్దులు అవుదామని చెప్పేసి మీ అందరికి కూడా తెలుపుకుంటూ ఈరోజు జగనన్నకి ఎదుర్కోవటానికి జగనన్న కోసం మనమందరం కూడా సిద్ధంగా ఉంటే జగనన్నని ఎదుర్కోలేని దత్తమ్మలు 175 నియోజకవర్గాలకు పోటీ పెట్టలేని దత్తమ్మలు ఆ అచ్చెం నాయుడు అంటా ఉన్నాడు 160 స్థానాల్లో గెలుస్తానంట అరే బాబు అచ్చెం నాయుడు 160 స్థానాల్లో మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టే ధైర్యం మీ చంద్రబాబు నాయుడికి ఉందని అడుగుతా ఉన్నా ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం బలహీన వర్గాలం బలవంతులుగా మారాం ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 3.5 సంవత్సరాల్లోనే మమ్మల్ని బలవంతులు చేసిన జగనన్న వెంట మనమందరం నడవటానికి కంకణ బద్దులై ఉండటానికి మనందరం కూడా ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళ గుండెల మీద చేరేస్తుందాం ఈరోజు మనల్ని సామాజిక న్యాయ నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ పదవులు ఇచ్చారు మనం ఈరోజు అధికారంలో ఉండటం కోసం ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు ఆయన పాదయాత్రలు చేశారు మనల్ని ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ 85,000 మంది ప్రజాప్రతినిధులు ఈ రోజున జగనన్న తయారు చేశాడు ఈ సైన్యం రేపు 24 ఎన్నికల్లో జగనన్న చెప్పినట్టుగా 175 స్థానాలకి 175 స్థానాలు గెలిపించి బలహీన వర్గాల సత్తా చాటుదామని చెప్పేసి మీ అందరికి కూడా తెలుపుకుంటూ జయ హో బీసీ జయ హో బీసీ జయ హో జగనన్న జోహార్ వైఎస్ఆర్.